కోవిడ్ పై భారత్ పోరును యావత్ ప్రశంసించింది. అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచామని రాజ్యసభలో మోదీ వెల్లడి. కేంద్రం విభజన హామీలు అమలు చేయట్లేదన్న తెరాస. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని రాజ్యసభలో ఎంపీ ఆవేదన. కర్ణాటకలో కొనసాగుతున్న ఇజాద్ వివాదం. ఉడిపి మహాత్మా గాంధీ కళాశాలలో మరోసారి ఆందోళనలు. త్రిపురలో కాంగ్రెస్ కూటికి ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు. రాహుల్తో భేటీ అనంతరం హస్తం పార్టీలో చేరిక. ముచ్చింతల్లో వెళ్లి విరిస్తున్న ఆధ్యాత్మిక వాతావరణం. ధర్మాచార సభను ప్రారంభించిన చినజీయర్ స్వామి.